తిరిగి వార్తలకు స్వాగతం. గుంటూరు జిల్లా నర్సరావుపేటలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రామ వార్డు సచివాలయ అభ్యర్థుల పరీక్షల ఏర్పాట్లు చేశారు. నర్సరావుపేటలో సుమారు 32 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. కరోనా వైరస్ నేపథ్యంలో పరీక్షలకు హాజరవుతున్న అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన అభ్యర్థులు 2 గంటలకు ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద అభ్యర్థులకు స్క్రీనింగ్ నిర్వహించి కోవిడ్ పాజిటివ్ ఉన్న అభ్యర్థులకు ప్రత్యేకంగా ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేయడం జరిగింది. పరీక్షా కేంద్రాలను నర్సరావుపేట సబ్ కలెక్టర్ నుపూరు శ్రీనివాస్ మరియు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో ఏర్పాటు చేశారు. సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, దూరంగా ఉండండి, తొందర ఏం లేదు, చాలా టైం ఉంది, టైం ఉంది, చాలా టైం ఉంది, సోషల్ డిస్టెన్స్. ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోని గిరిజన చట్టాలను హక్కులను తొంగలోకి తొక్కుతుందని, గిరిజనులపై దాడులు దౌర్జన్యాలు మానభంగాలు పెరిగిపోతున్నాయని గిరిజన సంఘాల నేతలు ఆరోపించారు. విజయవాడ ప్రెస్ క్లబ్లో గిరిజన సమస్యలు ప్రభుత్వ వైఖరిపై సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలువురు గిరిజన సంఘాల నాయకులు పాల్గొన్నారు. ల్యాండ్ పర్చేజ్ స్కీమ్ ద్వారా అర్హులైన గిరిజనులకు భూములు ఇవ్వాలని, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ నెలకొల్పి గిరిజన యువకులకు సబ్సిడీ ద్వారా రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అటవీ హక్కుల చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సివేరి దొర, లక్ష్మణరావు, బురిడి డేవిడ్, గోపయ్య, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చి 16 నెలలు కావస్తుంది. ఈ 16 నెలల పాలనపై కూడా మేము చర్చించుకోవటం జరిగింది. ఈ 16 నెలల పాలన ప్రభుత్వ పరంగా అభివృద్ధి చేసింది ఏదో దేవునికి ఎరకలే కానీ గిరిజన మీద దాడులు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి, అదేవిధంగా వేధింపులు చేస్తూ ఉన్నారు. ఈ పార్టీ వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన నాయకులు గిరిజనులు చిన్న చూపు చూస్తున్నారని ఇవాళ తీర్మానం చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత బీఏఎస్ వెజిటబుల్ స్కీమ్ కింద రాష్ట్ర వ్యాప్తంగా 17 వేల మంది గిరిజనులు విద్యార్థులు చదువుకుంటూ ఉంటే ఆ స్కీమ్ని తీసేయటం చాలా దుర్మార్గపు చర్య. అలాంటి స్కీమ్ని తీసేయటం చాలా దురదృష్టంగా మేము భావిస్తున్నాం. ఇంకా ఆ స్కీమ్ని కొనసాగించాలని మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. బాపట్ల ఎంపీ నందిగం సురేష్పై నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు చేసిన అనుచిత వ్యాఖ్యలపై వైఎస్ఆర్సీపీ ఎస్సీ విభాగం నేతలు ఖండించారు. విజయవాడలో జరిగిన మీడియా సమావేశంలో వైఎస్ఆర్సీపీ ఎస్సీ విభాగం నేతలు మీడియా సమావేశం ఏర్పాటు చేసి నందిగం సురేష్కు తోలు తీసే అలవాటు ఉందని, దళితుల వృత్తిని ఎంపీ కృష్ణరాజు అవహేళనగా మాట్లాడారని అన్నారు. నందిగం సురేష్పై రఘురామకృష్ణరాజు చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలని ఎస్సీ విభాగం నాయకులు హెచ్చరించారు. బహిరంగ సమాపణ చెప్పకపోతే ఎస్సీ ఎస్టీ చట్టం కింద కేసు పెట్టడానికి వెనకాడమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పాలడుగు రాంబాబు, పర్చూరు నియోజకవర్గ ఎస్సీ ఎస్టీ సెల్ అధ్యక్షులు బోదాల శ్రీనివాసరావు, వైఎస్ఆర్సీపీ నగర ఎస్సీ సెల్ అధ్యక్షులు మధిర ప్రభాకర్ రావు, ప్రధాన కార్యదర్శి ప్రసాదకృష్ణ తదితరులు పాల్గొన్నారు. చెప్పులు గుట్టిన చేతులే ప్రపంచ అగ్రదేశం అమెరికాని పరిపాలించి శాసించాయి. దానికి ఉదాహరణ అబ్రహాం లింకన్ గారు. తక్కువ స్థాయి అని చెప్పి చాలా చులకనగా మాట్లాడుతూ ఉన్నారు. తక్కువ స్థాయి తక్కువ ఎక్కువ ఏమో తెలియదు కానీ మేము మీలాగా లాబింగ్ చేస్తూ ప్రజల ఆస్తులను కూడబెట్టి మోసపూరితంగా ఆస్తులను అయితే కూడబెట్టలేదు. మాకు మీలాగా బంగ్లాలు బ్యాంకు బ్యాలెన్స్లు లేకపోవచ్చు, మాకు విలువలు, వ్యక్తిత్వం, విశ్వాసం అనేవి ఉన్నాయి. మీలో నేను ఒక రాజుని, ఒక పెత్తందారిని, ఒక జమీందారీ పోకడలతో
ఒక సామాన్య దళితుడు దేశ అత్యున్నత చట్టసభలో నా పక్కన కూర్చోవడం ఏంటి అని జీర్ణించుకోలేకపోతున్నట్టున్నారు. దానికి కారణమైన మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారిని, ప్రజాస్వామ్యానికి నిలువెత్తు నిదర్శనం నందిగం సురేష్ గారిని మీరు చేసిన విమర్శను ఖండిస్తున్నాం. మీరు నిజంగా రాజులు అంటే మాకు ఒకటే ఒకటే ఒక అవగాహన ఉంది, పౌరుషం కోసం మాట కోసం ప్రాణాలు ఇచ్చే వ్యక్తులని. మీరు నిజంగా రాజులైతే మీరు ఇప్పటి వరకు గెలిచిన ప్రజాప్రతినిధిగా గెలిచిన ప్రతిసారి దళితులు ఓట్లు లేకుండా నేను గెలిచానని చెప్పే దమ్ము ధైర్యం మీకుందా? మీరు నిజంగా రాజులైతే ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీట్ ఇచ్చి ఏ ఫ్యాన్ గుర్తు మీదైతే ఏ రాజశేఖర రెడ్డి గారి ఫోటో పెట్టుకొని అయితే మీరు గెలిచారో ఆ పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేసి దళిత ఓట్లు లేకుండా మళ్ళీ గెలుస్తానని చెప్పి మీరు ఖచ్చితంగా చెప్పగలరా? కరోనా వైరస్ లాక్డౌన్ నేపథ్యంలో పేద మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబాలు ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు సిరిపరపు శ్రీధర్ శర్మ ఆధ్వర్యంలో ప్రముఖ కంటి వైద్యులు డాక్టర్ మైలవరపు శ్రీధర్ గారి సహకారంతో బ్రాహ్మణ కుటుంబాలకు నిత్యావసర వస్తువులను ఆదివారం అందజేశారు. ఆదివారం స్థానిక అరండాలపేటలోని శివాలయంలో పేద బ్రాహ్మణులకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వారికి నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. బ్రాహ్మణ చైతన్య వేదిక ద్వారా ఇప్పటివరకు ఎంతోమంది కుటుంబాలకు తమ సహకారాన్ని అందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కుందుత్తూరు భాస్కర శర్మ, ఎడ్లపల్లి శబరి తదితరులు పాల్గొన్నారు. బ్రాహ్మణ చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఈ కరోనా కష్టకాలంలో ఇబ్బందులు పడుతున్న పేద బ్రాహ్మణ కుటుంబాలకి ఈ రోజున ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ మైలవరపు శ్రీధర్ గారి ఆధ్వర్యంలో వారికి ఈ రోజున వారి చేతుల మీదుగా పేద బ్రాహ్మణులందరికీ నిత్యావసర సరుకులు అందజేయటం జరిగింది. ఈ కరోనా కష్టంలో చాలామంది పేద బ్రాహ్మణ కుటుంబాలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. దాని సందర్భంగా బ్రాహ్మణ చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రైవేటు విద్యా సంస్థలో పనిచేస్తున్న టీచర్స్, లెక్చరర్స్ను ఆదుకోవాలని ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గుంటూరు బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేసే ఉపాధ్యాయులు, లెక్చరర్ల సమస్యలపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు అధ్యక్షత వహించారు. లాక్డౌన్ విధించినప్పటి నుంచి, విద్యా సంస్థలు మూతపడినప్పటి నుంచి ఉపాధి లేక ఉపాధ్యాయులు, లెక్చరర్స్ ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వీరిని ప్రభుత్వం ఆదుకోవాలని కేఎస్ లక్ష్మణరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 116,000 మంది ఉపాధ్యాయులు పనిచేస్తారు. గవర్నమెంట్ స్కూళ్ళలో 180,000 మంది, గవర్నమెంట్ వదిలేదు. ప్రైవేట్ స్కూళ్ళలో 116,000 మంది ఉపాధ్యాయులు పనిచేస్తారు. వీళ్ళు కాకుండా ప్రైవేట్ జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, ఆ కాలేజీ ఈ కాలేజీలో 200,000 మంది పనిచేస్తారు. మనం వదిలేద్దాం. నేను టీచర్ల గురించే మాట్లాడతాను. మార్చి 24న లాక్డౌన్ ప్రకటించారు. అంటే ఒక నెల పనిచేసినట్టే కదా. దాదాపు 90% యాజమాన్యాలు ఏప్రిల్ జీతం వరకు, ఏప్రిల్ నెలలో జీతం ఇచ్చారు. పనిచేయని కాలం కాదు అది, పనిచేసిన కాలం. సో ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఆరు నెలలు సుమారు ఎక్కువ యాజమాన్యాలు ఈ నెలలో ఎవరు జీతం పే చేయలేదు. ఎందుకంటే మనం పెద్ద పెద్ద విషయాలు అధికారంలో వెర్రవీగిన ఎందరో ప్రముఖులు కాలగర్భంలో కలిసిపోయారని టీడీపీ అధికార ప్రతినిధి గొట్టిపాటి రామకృష్ణ, ఎమ్మెల్సీ పరుచూరు అశోక్ బాబు, గుడివాడ నాయకులు నిమ్మగడ్డ సత్యసాయి, కొత్త నాగేంద్రబాబులు అన్నారు. గుడివాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాల నాని టీడీపీ అధినేత చంద్రబాబును ఇష్టానుసారంగా తిడుతుంటే తాము స్పందించామన్నారు. ఈరోజు ఈ మరి సివిల్ సప్లైస్ మంత్రి గారు, బూతుల మంత్రి గారు, ఆయన చంద్రబాబు నాయుడు గారిని కానీ, లోకేష్ గారు కానీ వాళ్ళు కుట్రోలు చేసిన విధానాన్ని మేము ఖండించాం. అది మా హక్కు. నువ్వు చవటలో దద్దమ్మనంటే మేము అనవా.
ఒక మాట అంటే మేము మూడు మాటలు అంటాం, ఒక దెబ్బేసి మేము మూడు దెబ్బలు కొడతాం. నువ్వు ప్రస్తుతం నువ్వు శవయాత్రలు ఎందుకు చేయాలి? మీ నాయకుల మీద నీకు ఎంత ప్రేమ ఉందో మా నాయకుల మీద ఉండదా? అంటే ఇది ఇది దారుణం. ఫ్యాక్షన్ ఉన్న విలేజ్లో అయితే దాడులు జరుగుతూ ఉంటాయి. మేము ప్రశాంతంగా ఉన్న గుడివాడలో కృష్ణా జిల్లాలో ఏదో తిప్ప ఒక రకమైన ప్రశాంతం ఉందో, ఆ ప్రశాంతం వైసీపీ నాయకత్వం పూర్తిగా ధ్వంసం చేసింది. అందుట్లో ఈ మంత్రి గారి ప్రత్యేకం. ఈరోజు ఒక సామాన్యుల మీద ప్రజాస్వామ్యంలో వారి యొక్క అభిప్రాయాలు వ్యక్తీకరించడం కోసం, తమ పార్టీని కాపాడుకునే దానికోసం, పార్టీ కార్యక్రమాలు చేపట్టే దానికోసం చేస్తున్నటువంటి కార్యకర్తల మీద, నాయకుల మీద, రాంబాబు గారి మీద కానివ్వండి, సాయి గారి మీద కానివ్వండి, ఈ విధమైనటువంటి దాడులు చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. టీడీపీ హయాంలో విజయవాడలో 41 దేవాలయాన్ని కూల్చారు. గోదావరి పుష్కరాల్లో 30 మందిని బలి తీసుకున్నారు. ఆనాడు ఎవరైనా దేవాలయాల కూల్చివేతపై మాట్లాడారా? ప్రశ్నించిన టీడీపీ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్. విశాఖ టీడీపీ అర్బన్ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుటుంబ సభ్యులు వైకాపాలో చేరిక. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి తన నైతిక మద్దతు ప్రకటించిన వాసుపల్లి గణేష్. సొంత మేనల్లుడినే కిడ్నాప్ చేసి హతమార్చిన మేనమామ. మేనల్లుడిని హతమార్చాల్సిన పరిస్థితులపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో కలుద్దాం. నమస్కారం.